Hi friends, welcome to Sunita Cooking Channel. This is my recipe potato mixture. It is very tasty and crispy. 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 It is very అది పెద్ద హోల్స్ అయి ఉంటే మనకి చిప్స్ అనేవి ఇట్లా పొడవుగా బాగా లావుగా వస్తాయండి బాగుంటాయి చూడండి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా మొత్తం ఉల్లగడ్డల్ని ఇలా తురుముకోవాలండి చూడండి మొత్తం ఈ విధంగా మనం బాగా తురుముకోవాలి ఈ శివరాత్రి స్పెషల్ అండి మిక్చర్ అనేది నార్త్ సైడ్ ఎక్కువగా చేసుకుంటారండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయాలి రెసిపీ అండి ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి అసలు మిస్ కాకండి ఇది శివరాత్రి రోజు కానీ ఏకాదశి నాడు కానీ ధాన్యాలు తినకూడదు అంటారండి అందుకని ఆ రోజు మనం పొటాటోకు సంబంధించిన చిప్స్ కానీ ఇలా తగ్గుబియ్యంతో చేసిన కిచడీ కానీ ఇలా చిప్స్ కానీ ఇలా వీళ్ళ మిక్చర్ కానీ తయారు చేసుకొని తింటారండి నార్త్ సైడు అందుకని ఇది శివరాత్రి స్పెషల్ అండి వంటకం అనేది తప్పకుండా మీరు ట్రై చేయండి నార్మల్ అప్పుడు కూడా పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందరూ ఇష్టపడతారండి వాళ్ళు పెడితే ఖాళీ బౌల్ తిరిగి చేస్తారండి ఇది 100% అండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకుంటే ఇంకా వదలరండి చూడండి మొత్తం ఇలా తురుముకున్నాము తురుముకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లో ఉన్నే వైట్ స్టార్చ్ ఉంటుంది కదండి ఆ స్టార్చ్ పోయేంత వరకు ఒక 5-6 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా మనం కడుక్కున్నాం కదా ఇప్పుడు మళ్ళీ వాటర్ వేరే బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఇలా నీళ్ళు మార్చుకుంటూ మనం ఆ స్టార్చ్ పోయేంత వరకు ఇలా గిన్నెలో మార్చుకుంటూ వాటర్ మార్చుకుంటూ ఉండాలి వాటర్ అనేవి వైట్గా నార్మల్ వాటర్ ఉండేటట్టు అంత వచ్చేంత వరకు మనం వాష్ చేసుకుంటూ ఉండాలండి ఒక 5-6 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడేనండి క్రిప్సీగా వస్తాయి మనకి ఈ చిప్స్ అనేవి ఈ మిక్చర్ అనేది మనకి అప్పుడే క్రిప్సీగా వస్తాయి చూడండి మళ్ళీ ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ వేరే దాని డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంట్లో కూడా వాటర్ పెట్టుకొని ఉండాలి చూడండి నీళ్ళని తీసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిలో కోల్డ్ వాటర్ పోయి చల్లటి నీళ్ళు పోసుకోవాలండి కూలింగ్ వాటర్ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి నిండా నీళ్ళు పోసుకోవాలండి నిండా నీళ్ళు పోసుకొని చల్లటి నీళ్ళలో ఒక 10 మినిట్స్ పాటు ఉంచాలండి టెన్ మినిట్స్ తర్వాత మనం ఆ పొటాటో చిప్స్ ఉన్నాయి కదండి ఇవి వీటిని పట్టుకుంటే మనకి చాలా కూలింగ్గా అనిపించాలి అంతవరకు ఉంచాలండి లేదా ఎక్కువ కూలింగ్ అవ్వలేదు అనుకుంటే ఒక 10 మినిట్స్ పాటు ఒక బౌల్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి కూలింగ్ వస్తుంది చూడండి దీంట్లో ఇప్పుడు నేను తుట్టి వేసానండి ఒక దెబ్బ నిమ్మరసం పిండుకున్నాను పిండుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచాలండి చూడండి నేనైతే ఎక్కువ కూలింగ్ కోసం ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచానండి ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకోవాలి వాటర్ అన్నీ ఇలా వంపేసుకోవాలండి ఒక జల్లీల్లో వేసుకోవాలి జల్లీల్లో వేసుకుని వాటర్ అన్నీ పోయేంత వరకు ఉంచాలి
చూడండి, వీళ్ళు నీళ్ళన్నీ ఉడికిపోవాలి. ఇట్లా ఉడికిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక పాల్సెట్ క్లాత్లో పెట్టుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మనం ఆరబెట్టుకోవాలండి. ఈ పొటాటో మిక్చర్లా చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాం కదా, వీటిని వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టకూడదండి, మామూలుగానే క్లాత్ మీద వేస్తే సరిపోతుంది. చూడండి, పైనుంచి మళ్ళీ ఒక క్లాత్ ఒకటి తీసుకొని ఇలాగా అద్దుకోవాలండి. పైన అలా అద్దితే నిమ్మ ఏమున్నా కొంచెం పీల్ చేస్తుంది. అంతేగాని ఫ్యాన్ వేసుకే ఆర్పకూడదండి, ఎక్కువసేపు ఉంచకూడదు, ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు డ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఇందులో ఇవన్నీ వేసేసుకోవాలి. మనం వేసేటప్పుడు అవి కూలింగ్లోనే ఉండాలండి, అప్పుడే మనకి క్రిస్పీనెస్ వస్తుంది. తడి ఉండకుండా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ నురగ అనేది మొత్తం పోయేంత వరకు ఉంచితే బాగా ఫ్రై అవుతాయండి. చూడండి, అంతా క్లియర్ అయిపోయింది, నురగ ఏం లేదు కదండి. ఇప్పుడు చూడండి, ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన దానికి ఒకసారి చెక్ చేసుకోవడానికి మనం తీసే ముందు ఒక పీస్ తీసుకొని అలా చెక్ చేస్తే బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఆ టైంలో మనం తీసేసుకొని ఇలా జల్లీల్లో వేసేసుకోవాలండి. జల్లీ గెరటితో గెరటిలో వేసేసుకుంటే ఆయిల్ అనేది ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ అది కింద వచ్చేస్తుందండి, కింద పడిపోతుంది. ఇలా చేసుకొని 1 వీక్ 10 డేస్ వరకు మొత్తం ఇలా 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. ఇలా చేసుకొని బాక్స్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని అలా డబ్బా వేసుకొస్తుంటే మనం పిల్లలకి స్నాక్స్గా పంపించండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి, అలా మొత్తం వేపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి జీడిపప్పు అండి, జీడిపప్పు వేయించుకుంటున్నాను. చూడండి, వేగిపోయే కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా పల్లీలు తీసుకోవాలండి, పల్లీలు కూడా మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఒక స్పూన్ కానీ ఒక గరిటెతో అలా కలుపుకొని పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి. రేపు శివరాత్రికి మీరు తప్పకుండా చేసుకొని తినండి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయి, వీటిని కూడా ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు క్రిస్మస్ కూడా తీసుకున్నామండి, క్రిస్మస్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, క్రిస్మస్ వల్ల ఎండు ద్రాక్ష వల్ల మిక్చర్కే చాలా టేస్ట్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, రేపే ట్రై చేసి మీరు ఉపవాసానికి తినండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ ఇలా చేసి పెట్టుకోనండి, బాక్స్లో టైట్ బాక్స్లో పెట్టుకొని నిలవ ఉంచుకోండి. చూడండి, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు తీసుకున్నాము, అది కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిక్చర్లో ఈ పల్లీలు జీడిపప్పు అన్నీ వేసుకోవాలండి. బాదం పప్పు వేసుకున్నా టేస్టీగా ఉంటుందండి, బాదం పప్పు మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇప్పుడు మనం సైంద్రవ లవణం అండి, ఉపవాసానికి వాడే నార్మల్ సాల్ట్ సాల్ట్ అనేది వాడరండి, దీని సేంద్రియ లవణం అంటారు. ఇది ఉపవాసానికి ఉపయోగిస్తారండి సాల్ట్ అనేది, అది 1/2 టీ స్పూన్ అండి. ఇది చక్కెర పొడి అండి, చక్కెరని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని అది 1 టీ స్పూన్ వేసుకోవాలండి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మిక్చర్కి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి.
ఇది ఉపవాసానికి కాబట్టి ఇలా చేసుకోవాలండి. అదే నార్మల్ అప్పుడైతే కొంచెం కారం వేసుకోవచ్చు, తర్వాత కొద్దిగా చాట్ మసాలా కానీ ఉసిరి పొడి ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు అండి. అమచూరు పొడి అయినా వేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు అండి. కొంచెం పులపులం కారకారంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఉపవాసం కాబట్టి మనం ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు, కానీ ఉపవాసానికి ఎలా తింటారండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ని చూడండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో మిక్చర్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.